కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు టీమిండియా ప్లేయర్లు. బార్బడోస్ నుంచి ఇండియా వచ్చిన క్రికెటర్లు ఐటీసీ మౌర్యాలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. హోటల్ సిబ్బంది తయారు చేసిన టీమిండియా జెర్సీతో ఉన్న కేక్ ను కట్ చేశారు ప్లేయర్లు. ఆ తర్వాత మోదీని కలిసేందుకు బస్సులో బయలుదేరారు. కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు టీమిండియా ప్లేయర్లు. బార్బడోస్ నుంచి ఇండియా వచ్చిన క్రికెటర్లు ఐటీసీ మౌర్యాలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. హోటల్ సిబ్బంది తయారు చేసిన టీమిండియా జెర్సీతో ఉన్న కేక్ ను కట్ చేశారు ప్లేయర్లు. ఆ తర్వాత మోదీని కలిసేందుకు బస్సులో బయలుదేరారు. టీ20 వరల్డ్ కప్ గెలుపుతో ఫుల్ జోష్ లో ఉన్నారు టీమిండియా క్రికెటర్లు. సుదీర్ఘ నిరీక్షణ తెరదీస్తూ కప్పు గెలిచి భారత్ కు వచ్చిన ఇండియా ప్లేయర్లు డప్పు చప్పుళ్లకు చిందేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఐటీసీ మౌర్యాకు చేరుకున్న భారత జట్టుకు అక్కడ డప్పు చప్పుళ్లతో వెల్కమ్ చెప్పారు హోటల్ సిబ్బంది. దీంతో అక్కడే టీమిండియా సారథి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పంత్లు మాస్ స్టెప్లేశారు. భారత క్రికెటర్ల డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యూ. టీ20లో విశ్వ విజేతగా చెందిన భారత టీం ఈ రోజు ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ నుంచి ఇప్పుడు 10 to 12 మధ్యలో మోడీ రెసిడెన్సీలో ఫంక్షన్ ఉంది. వీళ్ళందరికీ మోడీ సన్మానించనున్నాడు, అభినందించనున్నాడు, ఒక్కొక్కరితో పర్సనల్ కూడా ఇంటరాక్ట్ అవ్వనున్నాడు మోడీ. ఇందులో కొంతమంది సెంట్రల్ మినిస్టర్లు కూడా హాజరయ్యే ఛాన్స్ ఉంది. దీంతోపాటు సచిన్ కావచ్చు, ఇటు ధోని లాంటి వాళ్ళు కూడా టీంని విష్ చేసే అవకాశం ఉంది. అయితే ఢిల్లీ నుంచి 2 గంటల తర్వాత స్పెషల్ ఫ్లైట్లో ముంబైకి చేరుతారు. 4 గంటలకి ముంబైకి రీచ్ అయిన తర్వాత 5 గంటల నుంచి వెళ్ళి ముంబైలోని నరిమన్ సెంటర్ నుంచి వెళ్ళి వాన్కండే స్టేడియం వరకు 5 గంటల నుంచి 7 గంటల మధ్య భారీ బహిరంగ ర్యాలీ ఉంది. ఓపెన్ టాప్లో మంచి ర్యాలీ తీసుకెళ్ళనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 7 తర్వాత ముంబై స్టేడియంలోని వాన్కండే స్టేడియంలో టీమిండియాకి స్పెషల్గా సన్మానించిన ఈ సన్మానానికి బీసీసీఐ ప్రతినిధులతో పాటు అందరూ మాజీ ఆటగాళ్ళు కావచ్చు, ఇటు సీనియర్ ప్లేయర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ముంబై సీఎం కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు బీసీఐ ప్రకటించింది.